ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಿ ನಮಃ ಸದಾನಿಂಬ ವೃಕ್ಷಸ್ಯ ಮೂಲಾದಿವಾಸಾತ್ ಸದಾಸ್ರಾವಿಣಂ ದಿತ್ತಮಪ್ಯಪ್ರಿಯಂತಂ ತರುಂ ಕಲ್ಪ ವೃಕ್ಷಾಧಿಕಂ ಸಾಧಯಂತಂ ನಮಾಮೀಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ ಸಾಯಿನಾಥ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಸಾಯಿ ಜ್ಯೋತಿಷ್ಯವಾಣಿ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಶುಭಸ್ವಾಗತಂ. ಮುಂದುಗಾ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ವಿದ್ಯ ದ್ವಾರಾ ಉದ್ಯೋಗಂ ಸಂಪಾದಿಸ್ತಾರು. ಉದ್ಯೋಗಂ ಅಯಿನ ತರ್ವಾತ ಜೀವಿತಾನಿಕಿ ಸಂಬಂಧಿಸಿ ಜೀವಿತ ಭಾಗಸ್ವಾಮಿನಿ ಎನ್ನುಕೋವಡಂ ಜರುಗುತುಂಟುಂದಿ. కళ్యాణం అయిన తరువాత దాంపత్య జీవితంలో కొందరు మాత్రమే సంతోషంగా ఉన్నవాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. కొందరు జీవితాలలో దాంపత్య జీవితంలో సఖ్యత లేక ఇబ్బంది పడుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రధానంగా గమనించే అంశంలో దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వంతో ఉండాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. భగవత్ చింతనలో మనం ఎన్ని ప్రయత్నం చేసినా కూడా దాంపత్య జీవితంలో ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు తగ్గి ఉండడాన్ని గనక అనుసరించినట్లయితే ఏ దాంపత్య జీవితంలో కూడా సమస్యలు రావు. అదేవిధంగా దాంపత్య జీవితానికి సంబంధించి దంపతులు ఎవరైతే సమస్య ఎదుర్కొంటున్నారో మూడవ వ్యక్తిగా అది అబ్బాయి తరపున కావచ్చు అమ్మాయి తరపున కావచ్చు ఎవరూ కూడా మధ్యలో వారికి సలహాగా ఇచ్చే అంశాలలో మరొకరు మాట్లాడడం ద్వారా వీరి యొక్క దాంపత్యానికి సంబంధించిన సమస్యలు మరిన్ని ఇబ్బందులు కలిగించేలా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి జీవితానికి సంబంధించి ఎవరు ఎన్ని వచ్చి చెప్పినా చివరకు దాంపత్య జీవితంలో వీళ్ళిద్దరే కలిసి ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకొని మన జీవితం కోసం ఎవరో వచ్చి మనకు చెప్పడం ఏంటి, మనలాగే వాళ్ళు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటున్నారు, ప్రతి ఒక్క జీవితంలో సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, కాబట్టి మనకి ఏదైతే సమస్య అనిపిస్తుందో ఆ సమస్యను పోగొట్టుకునే ప్రయత్నం చేసేదానికి కొన్ని అంటే ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఒక విషయంలో తగ్గి ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక భగవంతుకి సంబంధించిన చింతనలో కామాక్షిదేవి అన్యోన్య దాంపత్యాన్ని ఇవ్వడానికి ఆమె అధిష్టాన దేవత. కామం అంటే కోరిక, దేవి అని అంటే కామ, అక్యం అంటే కన్ను, అంటే కోరికలను తీర్చగలిగే కంటి చూపు ద్వారా కోరికలను తీర్చగలిగిన శక్తి అమ్మవారు అని దాని కామాక్షి యొక్క అర్థం అన్నమాట. ఎవరైతే ఈ యొక్క కామాక్షిదేవిని దాంపత్య జీవితంలో సమస్య ఉన్నవాళ్ళు శుక్రవారం నాడు సంధ్యా సమయంలో అమ్మవారి పటం ముందు ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని వెలిగించి అమ్మవారిని వేడుకుంటూ ఎవరైతే మంత్రాన్ని పఠిస్తారో వారికి మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా మారుతారు. ముందుగా పసుపు రంగు వస్త్రాన్ని ఆసనంగా వేసుకుని అమ్మవారి పటం ముందు కూర్చుని ముఖ్యంగా కామాక్షి అమ్మవారి పటం గనక దొరకనట్లయితే లక్ష్మీదేవి పటం ముందు కూడా ఆచరించవచ్చు. కామాక్షిదేవి పటం ముందు ఆవు నెతితో వెలిగించిన దీపాన్ని వెలిగించి ఓం నమో కామాక్షిదేవి అయి ఇక్కడ భర్త గనక భార్య అనుకూలంగా ఉండాలని కోరుకునే పనైతే పత్నిం అని చదువుకోండి, భార్య గనక భర్త గురించి గనక పూజ చేసే పనైతే పతిం అని చదువుకోండి. ఓం నమో కామాక్షిదేవి అయి పతిం మే వశమానయ స్వాహ లేదా వశ్యం కురుకురు స్వాహ అంటే వశ్యం అంటే అనుకూలంగా ఉండాలి, కురుకురు స్వాహ అంటే తల్లి నీ అనుగ్రహంతో వెంటనే మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడాలి అని దాని అర్థం అన్నమాట. అది భార్యగా కోరుకునే పనైతే పతిమ్మని చదువుకోవాలి, భర్త గనక ఆచరించే పనట్లయితే పత్నిమ్మని చదువుకోవాలి. ఎవరైతే కామాక్షిదేవిని వేడుకుంటూ ఓం నమో కామాక్షిదేవి అయి పతిమ్మే వశ్యం కురుకురు స్వాహ భర్త గనక చదువుకున్నా అనుకోండి, ఓం నమో కామాక్షిదేవి అయి పత్నిమ్మే వశ్యం కురుకురు స్వాహ ఇలా గనక ఆచరిస్తే దాంపత్య జీవితంలో ఎక్కడైతే సమస్య వస్తుందో ఆ సమస్యని పోగొట్టుకొని దాంపత్య జీవితంలో అన్యోన్యతగా ఉండడానికి చేసే ప్రయత్నాలలో అన్ని రకాల శుభాలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కామాక్షిదేవిని ఆచరించే విధానం తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా అన్యోన్య దాంపత్యం కొరకు అన్యోన్య దాంపత్యం కోసం ప్రతి కుటుంబంలో కామాక్షిదేవిని ఆరాధించినట్లయితే సకల శుభాలతోటి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కామాక్షిదేవిని వేడుకుంటూ అందరి దాంపత్య జీవితాలలో
ఉన్నతమైన అన్యోన్య దాంపత్యం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.